ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇటు టీడీపీని అడిగితే వైసీపీ చెప్పింది, వైసీపీ టీడీపీ అంటే అసలు వైసీపీ టీడీపీ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబుని అడిగితే వరద బాధితులకు వెళ్తుంటే ఒక టీవీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడుని, జగన్మోహన్ రెడ్డి నీటిలో ప్రజలతో ఉంటే ప్రజల కోసమే వెళ్తున్న నాయకుడు అని చూపించి ఎలాంటి నాయకుడు కావాలో చూసుకోండి అని. ఏంటి ఇదంతా, అసలు దేన్ని ప్రశ్నించాలో ఎలా ప్రశ్నించాలో అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఈ కూటమి ద్వారా వరద బాధితుల్లో నిజంగా వైసీపీ ఉంటే ఇంకా చేసేదా, టీడీపీ ఇలా ఇప్పుడు బాగా చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు, ఇంతకంటే బాగా వైసీపీ ఉంటే చేసేదని ఒక డౌట్ ఉంది. అందుకని వైసీపీ ఉంటే బాగా చేసేది మీకు డౌట్ ఉంది. ఎందుకంటే వస్తున్న పోస్టర్లకి వాటికి ఒక డౌట్ అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి వరదల్లో ప్రజల్లోకి, మరి చంద్రబాబు నాయుడు కూడా వరదల్లోనే వెళ్ళారు కానీ ఇంకోలాగా వెళ్ళలేదు, కానీ పబ్లిసిటీ కోసం బాబు గారిని చూపిస్తూ వెళ్తున్న వర్క్ ని మీరు బాగా వర్క్ లోడ్ లో ఉండటం కానీ లేదా ప్రెషర్ గా ఉండటం వల్ల కానీ మీరు పాత మర్చిపోయినట్టు ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. అదే మన టీవీలో లేకపోతే వీటిలో ఇంకా పాత తీసుకుంటే మీకు అనిపిస్తాయి. అంటే గుర్తుంటే మీరు ఇట్లా అడగండి నన్ను ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బురదలోకి రావడానికి ఇష్టపడక గ్రీన్ మ్యాట్ వేసుకొని ఒక 20 అడుగుల హైట్లో ఒక స్టేజ్ వేసుకొని మనుషుల్ని తాగడానికి కూడా ఇష్టపడకండి అంత దూరం నుంచి ఉన్నప్పుడు, మరి మీరు ఎట్లా అడుగుతున్నారు వైసీపీ ఉంటే బాగా పనిచేస్తుందని? అంటే మీరు మర్చిపోయి ఉంటారు, మీరు అది పాత పోస్టర్ చూపించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వరదలు రావాలి, అతివృష్టి అనావృష్టి రావాలని మనం కోరుకోకూడదు. గతంలో వచ్చిన వాటికి వైసీపీ ప్రభుత్వం ఎట్లా స్పందించిందో మీ దగ్గరే రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఎట్లా స్పందించారు? ఆ రోజు మాట్లాడింది ఏంటి, అధికారులు వీళ్ళందరూ నేను కనుక వస్తే పని జరగదు అని చెప్పిన ఆయన. మరి ఇవాళ ఎట్లాగ వచ్చారు? ఆ రోజు బురద అంటుకుంటుందని ఒక 20 అడుగుల హైట్లో స్టేజ్ మీద ఉన్న ఆయన ఇవాళ నీళ్ళలోకి ఎట్లా వచ్చారు? ఎందుకు వచ్చారు మిమ్మల్ని అడుగుతున్నారు? వచ్చినారు కదా, వచ్చిన స్టేజ్ మీదే కదా కూర్చుంది, వచ్చి స్టేజ్ మీద నుంచున్నారని మీరే చెబుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు రాలా, ఈ రోజు ఎందుకు వచ్చారు? ఎంత భయంకరమైన వరదలు, జనానికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మీరే చూసారు కదా, ఇప్పటికీ మీరు మా ఫాలో అవట్లా. ఆ రోజు నీళ్ళలోకి దిగిన ఆయన ఇవాళ ఎందుకు దిగారు? అంటే ఈ రోజు పబ్లిసిటీ కోసం దిగారని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీరు ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, అంటే వర్షం ఆపే టెక్నాలజీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా? ఇంకా ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. వర్షాలు పడడానికి టెక్నాలజీ మనం వాడాము, హెలికాప్టర్ ద్వారా చెల్లి వానలు పడేట మనం టెక్నాలజీ చూసాం, కానీ వర్షాలు ఆపే టెక్నాలజీ అయితే ప్రపంచంలో ఎంత మటుకు చూడలేదు. ఒక నాయకుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు కానీ ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఎందుకు వస్తారు అంటే వారికి మనోధైర్యం నింపాలి. మేము ఉన్నాము, మేము మీతో పాటు కలిసి ఉన్నామని అక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి ధైర్యం నింపడానికి, అట్లానే అక్కడ అధికారులు కూడా ఎలక్ట్ చేయడానికి కోసం వస్తారు కానీ పబ్లిసిటీ కోసం అయితే రారు. పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు ఒక 20 అడుగుల హైట్ స్టేజ్లో గ్రీన్ మ్యాట్ వేసుకొని వస్తారనేది మీరే చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో కూడా మరి అందరికీ సహాయం అందాలి, మనోధైర్యం నింపారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క వరద బాధితులు కాకుండా సహాయం అందాలనే సంకల్పంతోనే మీ అందరం పనిచేశాము. మరి ఆయన రాత్రి 7 తర్వాత నిద్రపోవచ్చు, రెండింటికి లేచి పనిచేసిన అవసరం లేదు. రెండింటి తర్వాత ఎందుకు తిరుగుతున్నారు అంటే అధికారులు ఆ టైంలో కూడా షిఫ్ట్ వారీగా పనిచేసి వారి సహాయం అందించాలి. వీలైనంత మటుకు ప్రాణ నష్టం జరగకూడదు, వీలైనంత మటుకు ఆహారం అందాలి అని ఒక మంచి సంకల్పంతో చేసింది. అట్లానే ఇన్నాళ్ళు కనుక మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు వరద సహాయము లేకపోతే వరద బాధితుల్ని పరిష్కరించడం కూడా మొన్నే చూసుంటారు. వానపడిన అయిపోయిన తర్వాత 3 రోజులకే కేంద్ర మంత్రి వచ్చి నీళ్ళల్లో దిగి ఆ యొక్క సహాయ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించి వెళ్ళారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరు చూసుంటే గతంలో
వరద ముంపు అంతా అయిపోయిన తర్వాత 3 వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ పంపిస్తే దాని మీద విశ్లేషించుకొని ఒక హెలికాప్టర్లో వచ్చి పైపైన పరిశీలించి ఏదో మేము ఇంత సహాయం చేస్తామని చెప్పి వెళ్ళారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నది ప్రజల కోసమే ఉంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ బురద నీళ్ళల్లో తిరిగి వరద నష్టం అంచనా వేయటం, తక్షణ సహాయం చేయటం, వారందరినీ ఆదుకోవటం, అధికారులకు తగిన సూచనలు ఇవ్వటం, లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేదా ఇంకా మెరుగైన వసతులు ఏమి కావాలనే దాన్ని కూడా సూచనలు ఇవ్వటం, దాని తగ్గట్టు అధికారులు కూడా శ్రమించి పనిచేసి వారు కూడా ప్రజలకి అవసరాలు తీర్చే దిశగా పనిచేశారు. మీ ఉదాహరణ తీసుకుంటే ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు 500 మంది కార్మికులు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్న శానిటరీని బాగు చేయడం కానీ లేకపోతే పూడికలు తీయటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇక్కడ అంత సహాయం చేస్తున్నారు. అట్లా మంగళగిరి నుంచి 300 మంది దాకా వెళ్తున్నారు. ఇట్లా చుట్టుపక్కల జిల్లాలు ఏదైతే ఉన్నాయో అన్ని జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్మికులు కానీ రెవెన్యూ కార్మిక ఉద్యోగులు కానీ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మంచి పరిపాలన దీక్షకుడికి సాధ్యమయ్యే పని. మరి గతంలో ఇట్లా చేశారా? అట్లానే జనసేన అంతే కదా, సహాయం చేయడానికే ఉన్నాం. అట్లానే ప్రజల నుంచి కూడా మేము కోరుకుంటున్నాం, ఎక్కడ ఇబ్బంది పడద్దు, మీకు వీలైనంత మటుకు వచ్చి సహాయం చేయమండి. వరద బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోమని చెబుతున్నాం. మొన్నటి దాకా ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము, తర్వాత వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాము, ఇవాళ వచ్చి ప్రిజర్వేటివ్ ఫుడ్ ఏదైతే ప్యాకెడ్ ఫుడ్ ఉందో అది అందిస్తున్నాము, మెడికల్ కిట్స్ అందిస్తున్నాము, గవర్నమెంట్ వైపు నుంచి కూడా 7 రకాల ఫుడ్స్ అందిస్తున్నాయి. మీ ప్రజలకు కూడా ఏం చెబుతున్నాము, ఈ వరద తగ్గింది కాబట్టి మీరు ఇచ్చే సహాయం ఫుడ్ కన్నా ఫెనాయిల్స్, సోప్స్, హిట్, దోమలు వస్తుంటాయి కాబట్టి అట్లా మెడికల్ కిట్స్ ఏమని అడుగుతున్నాము. దీని తర్వాత మళ్ళీ మేము అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే మీ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళ యొక్క స్కూల్ యూనిఫామ్స్, బూట్లు, బెల్ట్స్ ఇవన్నీ కూడా నీళ్ళలో నాని పాడైపోయినాయి. అట్లానే బుక్స్, టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పాడైపోయినాయి. దయచేసి దాతలు ఎవరైతే ఉన్నారో ఈ ఫుడ్ సప్లై దానికన్నా ఈ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవి కూడా మీరు పంపిస్తూ ఉంటే వారికి ఎంతో ఉపయోగపడంగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఇస్తుంది, అయినా మీ వంతు సహాయంగా కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం, జనసేన 3 కూడా చిట్ట చివరి వరద బాధితులకు కూడా సహాయం అందాలనే సంకల్పంతోనే ఇవాళ కూడా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి లీడరు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ వరద ప్రాంతాలు తిరుగుతున్నారు. అట్లానే ఈ 2-3 జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని అక్కడున్న అధికారులకి ఏదైతే తక్షణ సహాయం వాటి మీద కూడా ప్రయత్నం చేస్తూ వారికి మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు అంటే మీరు నాయకులందరితో డిస్కషన్లో ఉన్నారు, ఈ గుంటూరు జిల్లా ఎలాంటి రూపురేఖలు సంతరించుకోబోతుంది? ఇది రాజధాని ప్రాంతం అనుకోకుండా మా అందరికి కూడా అదృష్టం. గుంటూరు జిల్లా అంటేనే రాజధాని ప్రాంతం, అందులో రాజకీయంగా కూడా బాగా పేరున్న జిల్లా. గుంటూరు జిల్లా రానున్న రోజుల్లో ఒక మంచి సిటీగా కాబోతుంది అనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న 15,000 కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంకి ఇవ్వడంతో పాటు 26,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్స్, అమరావతికి కూడా రైల్వే వచ్చేటట్టు, గుంటూరు డివిజన్ కానీ విజయవాడ డివిజన్లో కానీ అనేక రకాల కొత్త రైళ్లు, పాత లైన్లకి విద్యుతీకరణ, కొత్త రైళ్లను ఏర్పాటు చేసే విధంగా, అట్లానే ఇక్కడ గూడ్ షెడ్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నం చేయడం కోసం 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. అట్లానే వెనకబడిన ప్రాంతాలు అక్కడ ఇండస్ట్రీస్ రావాలని సంకల్పంతో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ దాకా అట్లా ఉత్తరాంధ్రలో కూడా అనేక రకాల పరిశ్రమలు రావడం కోసం, దీ కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రధానమంత్రి ఆవాస యోజన అంటే ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా ప్రధానమంత్రి గారు సంకల్పంతో మేము సిద్ధంగా ఉన్నాం. అట్లానే పోలవరానికి ఎంత ఖర్చు అయితే అంత ప్రతి పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, పోలవరం మోడీ గారి వరం. ఈ కాకుండా మీరు ఏ పరిశ్రమ తీసుకొచ్చినా కూడా శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎస్సీ జెడ్లు ఓపెన్ చేశాము, 2 ఎస్సీ జెడ్లు అంటే పారిశ్రామికులకు ఉపయోగకరంగా ఉండడం కోసం. అట్లానే మీరు ఈ కార్యక్రమం చేయండి అంటే ఎమ్మెల్యే సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సర్వశిక్ష అభియాన పేరుతో మరి స్కూల్స్ అన్ని అభివృద్ధి చేస్తున్నాము, అట్లా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఇప్పటికీ ఉచిత బియ్యం ఇస్తుంది, ఉచితంగా టీకాలు వేయించాము. అట్లానే మహిళా సాగరికతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ ఎన్డీఏ గవర్నమెంట్తోనే సాధ్యం. మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారానే, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి చెందుద్ది. ప్రజలు విశ్వసించారు, ప్రజలు మాకు గెలిపించారు, వారి మాటల్ని ఉమ్ము కాకుండా నెరవేరుస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. దానికి ఈ 100 రోజుల్లోనే మీరు అనేక మార్పులు చూసుంటారు. మేము ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బీజేపీ తరఫున కానీ జనసేన తరఫున టీడీపీ నుంచి కానీ ఏదైతే అర్జీలు వస్తున్నాయో వాటిని కూడా మేము తక్షణం అమలు చేసే విధంగా ఉన్నాం.
అభివృద్ధి కోసం చూస్తున్నాం. అట్లానే జీవో నెంబర్ 44, ఇది చాలా అడ్డంకి అని చెప్పొచ్చు. ఈ యొక్క జీవోను కూడా మొన్న మార్చిలో ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకంగా దాన్ని అమలు చేసింది. దీన్ని కూడా మీరు ఒకసారి చూడాలి. జీవో నెంబర్ 44 ఏంటి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఫైర్ డిపార్ట్మెంట్ రెన్యువల్ చేసుకుంటుంటాం, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వారి యొక్క అధికారులు కానీ లేకపోతే ఆ యొక్క ఎమ్మెల్యేలు జేబులు నింపుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకోవాలి, ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. అక్కర్లేని రూల్స్ చాలా తేవటం వల్ల అభివృద్ధికి ఆటంగా కలిగింది. ఉదాహరణకి ఒక హాస్పిటల్ అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఫైర్ డిపార్ట్మెంట్స్కి ఈ జియో నెంబర్ 44 ఉండటం వల్ల అక్కడ అధికారి వచ్చి సంతకం చేయాలి. ఆ అధికారి ఎక్కడ కూడా టెక్నికల్గా పాస్ అయ్యి ఉండడు, డిప్లొమా కూడా పాస్ అయ్యి ఉండడు, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన అధికారి ఆయన ఈ ఫైర్ సేఫ్టీ బాగుంది అని సంతకం చేస్తేనే వాళ్ళకి రెన్యువల్ అయ్యే పరిస్థితి ఉంది. అట్లనే రోడ్డు వైండింగ్లో కనుక ముందు వైపు రోడ్డు తీసేసుకుంటే గతంలో ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారం కూడా నాలుగు వైపుల ఉదిరి కట్టిన ప్రభుత్వమే రోడ్డు వైండింగ్లో రోడ్డు తీసినా కూడా ఆ బిల్డింగ్కి రెన్యువల్ ఆపేస్తున్నారు. ఆ యొక్క ల్యాండ్ తీసుకుంటుంది ప్రభుత్వం, మళ్ళీ ఆపుతున్నది ప్రభుత్వం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. అట్లానే స్కూల్స్కి ఆటంకం, హోటల్స్కి ఆటంకం, విద్యా సంస్థలకు ఆటంకం. ఆ జీవో నెంబర్ 44 మీరు చదివితే ఒక అంతస్తు ఉన్న స్కూల్కి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, 2 రకాల ఎగ్జిట్లు పెట్టాలి, అట్లా అనేక రకాల ఇబ్బందికరమైన వాతావరణంలో ఆ జీవో తీసుకొచ్చారు. అంటే ఒక అంతస్తు ఉన్న స్కూల్లో ఏమైనా ఫైర్ యాక్షన్ జరిగితే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు, అయినా సరే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ నార్మ్స్ పాటించాలి, ఇలా అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వచ్చాయి. అట్లా సాధ్యం కానీ అనేక రకాల దాంట్లో ఇబ్బంది పెట్టే ఉన్నాయి. ఉదాహరణకి కోల్డ్ స్టోరేజ్లో స్ప్రింక్లర్స్ పెడతాం కుదరదు, అట్లానే టొబాకో గోడన్స్లో పెడతాను కుదరదు, మిర్చి గోడన్స్లో పెడతాను కుదరదు, మెడికల్ గోడన్స్లో పెడతాను కుదరదు, అయినా సరే స్ప్రింక్లర్స్ పెట్టాల్సిందే అని ఒక నామ్ తీసుకొని రావటం. అనేక రకాల మంది ఆఫీసర్లు వాళ్ళ చుట్టాల ద్వారానే ఈ ఫైర్ ఎక్విప్మెంట్ అమ్ముతున్నారు కాబట్టి అక్కర్లేని జీవోలు తీసుకొచ్చి దీన్ని వారు అభివృద్ధికి ఆటంకంగా ఉంది. నేను లోకేష్ గారితో కూడా చర్చించడం జరిగింది, అట్లానే హోమ్ మినిస్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జియో నెంబర్ 44ని తక్షణం రద్దు చేసి కొత్త టెక్నాలజీతో ఈ ఫైర్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఫైర్ ప్రివెంటేషన్ కానీ చాలా ఉన్నాయి, వాటిని తీసుకుని రావడం వల్ల ఈ యొక్క బిల్డింగ్స్కి అయ్యే ఖర్చు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అయ్యే ఖర్చు కానీ 5%లోనే మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఒక లారీలో కనుక మోనే ఇది టెక్నికల్గా ఉండే ఇది కనుక పెడితే ఫైర్ కనుక జరిగితే ఆ లారీ ద్వారా వెళ్ళి మంటలు ఆపచ్చు. ఇది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రెడీగా ఉంది, కానీ వీటికి పర్మిషన్ ఇవ్వకుండా ఇంకా ఓల్డ్ టెక్నాలజీ 1 లక్ష లీటర్ల పైన ఉండాలి లేకపోతే స్ప్రింక్లర్స్ ఉండాలి ఫైర్ ఉండాలి అన్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఆపి పాత జీవో ప్రకారమే ఇబ్బంది పెడుతున్నారు 44 గారు. దాన్ని కూడా మీరు తక్షణం రద్దు చేయాలని దీన్ని కూడా చర్చ పెడతాం జరిగింది. రానున్న రోజుల్లో ఆ యొక్క సమస్య కూడా తీరుతుంది. ఇట్లా మా దగ్గరకు వచ్చిన అనేక సమస్యని మేము రూపుమాపుతున్నాం. అట్లనే తణుకు బాండ్స్, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో తణుకులో ఒక పొలాన్ని గజాల లెక్క రిజిస్ట్రేషన్ చేయడం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన గజాలని వారే జగనన్న కాలనీకి తీసుకోవడం, ఆ యొక్క బాండ్స్ని 5 ఇంతలు పెంచి ఇవ్వటం, ఆ ఇచ్చిన తర్వాత ఆ బాండ్స్ని ఏదైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు అవసరార్థం బిల్డర్స్ కానీ లేకపోతే ఇల్లు కట్టుకునే అవసరం కొనంగానే ఆ బాండ్స్ అయిపోయినానగానే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బాండ్స్ రద్దు చేశామని చెప్పి ప్రజలను ఇబ్బంది చేసింది. అది సుమారు 400 కోట్ల స్కామ్ వైసీపీ ఎమ్మెల్యే దారికే. మరి వాటి మీద కూడా మేము ఈ 3 రోజులు మీరు చూస్తే చర్చించడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి కూడా మేము రిలీఫ్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇట్లా అనేక సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఈ 100 రోజుల్లోనే మేము సమయం తీసుకొని మరి పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది, చేస్తున్నది, ప్రయత్నం కూడా చేస్తున్నది. అధికారులు కూడా దానికి స్పందించాలి, అధికారులు కూడా మాకు సహకరించాలి ఇట్లాంటి వాటి మీద.